తుఫాన్లో నష్టపోయిన వరి వేరుశెనగ రైతులకు కౌలు రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దీక్ష కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులకు డిసెంబర్ 6వ తేదీ లోపు నష్టపరిహారం చెల్లించాలని చేసిన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నిరాహార దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. మచిలీపట్నం నియోజకవర్గం వరి వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రామకృష్ణ అన్నారు. మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థి బండిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ దేశానికే వెన్నెముక అయిన రైతులు కంట కన్నీరు తుడవవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్నారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. బంగారు వస్తువులు సైతం తాకట్టు పెట్టి చేతికి వచ్చిన పంట నీట మునగడంతో నష్టపోయిన మహిళలు రోదిస్తున్నారని వీర మహిళ సంజారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ టౌన్ నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరసన రిలే దీక్షను చేయడం జరిగింది. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 34 పంచాయతీలు కూడా వేరుశనగ వరి ఒకటికి రెండు సార్లు వేసి నష్టపోయినటువంటి రైతుల బాధ అంతంత కాదయ్యా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కనీసం రైతును పరామర్శ చేయటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు రావడం కూడా జరగట్లేదని చెప్పి పంచాయతీలో చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. రైతులే వెన్నుముకైనటువంటి మూడు పూట్ల మనకు ఆహారం అందించేటటువంటి రైతు, కన్నబిడ్డ కన్నా మిన్నగా తన పొలాన్ని చూసుకునేటటువంటి రైతు, రైతు రైతు కుటుంబం అంతా కూడా ఈ రోజున కన్నీరు పెడుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వెంటనే 10,000 రూపాయలు రైతులకు పరిహారంగా అందించండి, రాబోయేటటువంటి పంటకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం మేల్కొని వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించి వచ్చేటటువంటి పంటకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి జనసేన పార్టీ పెట్టిన డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కాజేవాలి గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జన సైనికులు రైతులు అందరూ కలిసి వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము 11 మండలాలు తిరిగామండి, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆ హామీని స్వాగతిస్తూ మరి రైతులకు మేలు జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. జనసేన పార్టీ మరి దీక్ష శిబిరంలోంచి ఈరోజున మరి మా యొక్క పెద్దల బాలాజీ గారు, కంపగడ చౌదరి గారు, రాజుగారు, తిమోతి, సంజయరాణి గారు అందరం కలిసి మరి ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే రైతులు పడుతున్నటువంటి కష్టాలు, రైతులు పడుతున్నటువంటి బాధలు మా కళ్ళారా చూశాం కనుక మేము వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. తక్షణమే మా నాయకుడు ఎప్పుడో 30,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అంటాం కాకుండా 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి అది అనుకున్న టయానికి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. ఒక రకంగా కరోనాతో బాధపడుతున్నారు, బిడ్డ చదువులతో బాధపడుతున్నారు, ఆర్థికంగా నలిగిపోయారు పేదవాళ్ళు, మానసికంగా కుంగిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వాలు స్పందించకపోవడం దురదృష్టకరమైన విషయం. మనం కూడా చూసి నేర్చుకోవాలి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, మనకెందుకు ఇవ్వట్లా అనేది కూడా మనం కూడా నేర్చుకోవాలి. ఎలక్షన్ వస్తే మీ ఇంట్లో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ మనవడు ఎక్కడున్నాడు, అందరిని పిలిపించు, ఆ ఓటు మనకేపించు అంటున్నారు. ఇవాళ మీ ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, పొలం ఎలా ఉందని అడిగే వాళ్ళు ఉన్నారా, లేరు. కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకుని రేపు వాళ్ళకి పొరపాటు నేర్పాలి. మరి ఇవన్నీ కూడా జనసేన పార్టీ గుర్తిస్తుంది, ప్రజల పక్షాన ఉంటాం, పోరాడతామని చెప్తూ సెలవు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో రైతులు, జన సైనికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిరాదీక్ష చేసి ఇప్పుడే ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రైతుల మీద ఆధారపడేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రైతులు నష్టపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక రూపాయి కూడా మీ నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపం చేయడానికి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిరాధారణ చేస్తున్నాం. ప్రభుత్వం మీనమేషా లెక్కించకూడదు, రైతులు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి. రేపు రాబోయేటువంటి దాడా కూడా ఉచితంగా విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందించాలని చెప్పి మేము కోరుకుంటూ, రైతు కన్నీరు రాజ్యానికి మంచిది కాదు, అటువంటి రైతు కన్నీళ్ళు ఉన్నప్పుడు బుధం తట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర మంత్రివర్గాన్ని డిమాండ్ చేస్తాం.